ఆగస్టు 1వ తారీఖు నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్లో ఉన్నటువంటి పెన్షన్లన్నీ అంటే దాదాపుగా 25,000 చిల్లర పెన్షన్దారులందరికీ ఆగస్టు 1వ తారీఖున గ్రామ సచివాలయాల ద్వారా వార్డు వాలంటీర్ల ద్వారా వారందరికీ పెన్షన్ని 2,250 రూపాయల చొప్పున వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. కార్పొరేషన్లో పెన్షన్దారులందరూ అంటే పెద్దవారు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అలాగే వికలాంగులు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ వీరందరికీ కూడా రేపటి నుంచి ఒక నూతనమైనటువంటి విధానం ద్వారా ఆగస్టు 1వ తారీఖున ఉదయం 6 గంటలకల్లా ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 25,000 చిల్లర పెన్షన్దారులందరికీ ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక కార్యక్రమం. ఇది గ్రామ సచివాలయాల ద్వారా వారి ఇంటి వద్దకే వెళ్ళి వికలాంగులకి, వృద్ధులకి, పెద్దలకి, లేకపోతే వారి ఇతర దీంట్లో ఉన్నటువంటి వారందరికీ డోర్ డెలివరీ చేసి వారి ఇంటి వద్దనే వారికి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది రేపు 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఇది గమనించమని చెప్పని కోరుతా ఉన్నాను. దీని ద్వారా ఎవరికి పెన్షన్లు తగ్గించడం కానీ లేకపోతే రాలేదు అని చెప్పని మాట ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలని ఇనుముడెము చేయడానికి ఖచ్చితంగా మేమందరం ఉన్నామని చెప్తూ ఎవరికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని పెన్షన్లు ఎటువంటిది తొలగించకుండా వారందరికీ ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున ఉదయం వారింటి వద్ద బ్రాహ్మణ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి 25,600 చిల్లర పెన్షన్లు అన్నింటినీ కూడా 2,250 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.